హాయ్, వెల్కమ్ టు విన్ యువర్ డిజైర్. ఈ వీడియోలో నేను హౌస్ వైఫ్స్ కోసం, గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే హౌస్ వైఫ్స్ కోసం ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేశానండి. దాని గురించి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కంపల్సరీగా హౌస్ వైఫ్స్ అనేది ఇది ఫాలో అవ్వండి, మనం సక్సెస్ అవుతాము. నేను ఒక హౌస్ వైఫ్ని, పిల్లలు ఉన్నారు అందరూ, కానీ చదువుకోవాలి, జాబ్ చేయాలి అని మనకి ఒక గోల్ అనేది ఉంటుంది కదా, దానికోసమని నేను హౌస్ వైఫ్స్ కోసం 8 అవర్స్ అనేది టైం టేబుల్ కేటాయించానండి. గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళందరికీ తెలుసు కదా, మనకి గ్రూప్ టూలో 3 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. మన హౌస్ వైఫ్స్కి పనులన్నీ కంప్లీట్ అవ్వాలి, అన్నీ మనం చేసుకొని చదువుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అందుకనే మనం డైలీ 8 అవర్స్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓన్లీ 8 అవర్స్ అండి, అంతకు మించి తక్కువ టైం చదివినా సరే మనకి గ్రూప్ టూ సిలబస్ అనేది కవర్ అవ్వదని తెలుసు కదా మనందరికీ. అందుకనే మార్నింగ్ 3 అవర్స్, ఆఫ్టర్నూన్ 3 అవర్స్, నైట్ 2 అవర్స్ అలా నేను టైం అనేది సెట్ చేశాను. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం మార్నింగ్ సబ్జెక్ట్స్ అనేవి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైమింగ్ అనేది మనకి ఏ టైంలో సెట్ చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ మనం మార్నింగ్ తీసుకుందాం. మనం 10 లోపు పనులన్నీ కంప్లీట్ చేసుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, అన్నీ అయిపోతాయి కదా, 10 కల్లా కంప్లీట్ చేసుకోండి. 10:30 పోనీ అటు ఇటు ఒక 1/2 అవర్ చేసుకున్నా 10 to 11:30, 11:30 to 1, 1.5 అవర్, 1.5 అవర్ ఎందుకు పెట్టానో అది కూడా చెప్తాను. చూడండి, మనకు అక్కడ 3 అవర్స్ అయ్యింది. ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్, ఆ 3 అవర్స్ 1 వరకు మనం పెట్టుకున్నాం కదా, మార్నింగ్ 10 నుంచి 1 వరకు 3 అవర్స్ అయ్యింది కదా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా మనకి 1 to 2 లంచ్ బ్రేక్ ఏదో ఒకటి, మనకి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, 1 to 2 అనేది ఆ పనులు చేసేసుకోండి. ఓకేనా, ఇలా 1 to 2 ఒక ఏవైనా పనులు ఉంటే, ఇవన్నీ ఏవైనా ఉంటే చేసేసుకున్నాక మళ్ళీ 2 కల్లా మనం స్టార్ట్ చేసుకోవాలి. 2 to 3:30 కల్లా మనం ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేద్దాం. మళ్ళీ 3:30 to 5 కల్లా, ఇప్పుడు మనకు ఆఫ్టర్నూన్ ఎంత వచ్చింది, 2 to 5, ఒక ఇది ఒక 3 అవర్స్ వచ్చింది కదా. ఈ 3 అవర్స్ మార్నింగ్ 3 అవర్స్, 6 అవర్స్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 5 to 9 వరకు మనం బ్రేక్ అనేది తీసుకుందాం. బ్రేక్ అంటే మనకి ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటారు, అన్నీ ఉంటాయి కదండి, అందుకని ఇంట్లో పనులు ఏవైనా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలనుకునేవి మనం ఈ 5 to 9లో కంప్లీట్ చేసుకుందాం. ఫుడ్, నైట్ ఫుడ్ కూడా ఇందులోనే కలిపేసుకోండి. ఈ టైమింగ్లోనే 9 కల్లా ఫుడ్ అంతగా తినేసి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని నైట్ 9 కల్లా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి. 9 to 10, 10 to 11, ఇక్కడ ఒక 2 అవర్స్. ఒకవేళ మీకు 5 to 9లో మాకు టైం సెట్ అవుతుంది చదువుకోవడానికి అనుకుంటే, నైట్ టైం అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని 5 to 9లో టైం ఉంటే మీరు చదువుకోండి. ఇప్పుడు మనకి మొత్తం 8 అవర్స్ అయ్యింది కదా. ఇప్పుడు 8 అవర్స్ అయ్యింది. మార్నింగ్ మనం ఏం చదవాలంటే ఫస్ట్ పేపర్ 2 తీసుకుందాం. మనకి 2022 సిలబస్ ప్రకారం అయితే మనకి ఇంకా సిలబస్ అనేది అలాగే ఉందండి. ఒకవేళ మనకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ పడితే అప్పుడు ఒకవేళ సిలబస్ అటు ఇటు చేంజ్ అవ్వచ్చేమో, ఏదైనా సరే అదే సిలబస్ ఉంటుంది, పేపర్సే చేంజ్ అవుతాయి. అందుకని మార్నింగ్ పేపర్ 2, ఆఫ్టర్నూన్ పేపర్ 3, నైట్ పేపర్ 1. ఇప్పుడు పేపర్ 2లో మనకి ఏముంటాయి, ఫస్ట్ మనకి 2022 వరకు అయితే మనకి పేపర్ 2లో ఇండియన్ పాలిటీ ఉంటుంది. ఓకేనా, ఇండియన్ పాలిటీ ఫస్ట్ మనం 10 to 11:30, 1.5 అవర్, 1.5 అవర్లో ఎన్నో కొన్ని పేజెస్ చదవండి. తక్కువ చదివినా పర్వాలేదు, ఎక్కువ అవ్వట్లేదే అని బాధపడద్దు. ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు తక్కువగానే చదవండి, ఏం ప్రాబ్లం లేదు, 2 పేజెస్ అయినా పర్వాలేదు. ఇండియన్ పాలిటీ మనకు ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది. ఈ ఏపీ హిస్టరీ మనకి 10:11:30 to 1 ఏపీ హిస్టరీ చదువుకుందాం. పేపర్ 2 అనేది మనకి ఈ 2 3 అవర్స్లో మనం ఒక 2-3 పేజెస్ అయినా మీకు ఎంత వీలైతే అంత చదవండి, చదవకుండా మాత్రం ఆపద్దు. నెక్స్ట్ ఏంటి, మనం ఆఫ్టర్నూన్ 2కి పేపర్ 3 స్టార్ట్ చేద్దాం. ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది. ఈ 2 మనకు కూడా 3 అవర్స్, అది 1.5 అవర్, ఇది 1.5 అవర్. ఇలా మనకు ఏంటంటే మనం సిలబస్ మొత్తం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది ఒక రోజులో ఈ ప్రతి ఒక టాపిక్ చదవాలి. చదివితేనే మనం ఒక 1 మంత్ పేపర్ 3 చదువుదాం, ఒక 1 మంత్ పేపర్ 1 చదువుదాం అంటే అలా కుదరదండి, మనం మళ్ళీ మర్చిపోతాము. అందుకనే
ఇలాగా ప్లాన్ చేసుకోవాలి. అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. నైట్ ఏం చేద్దామంటే న్యూస్ పేపర్, మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అవి ఉంటాయి కదా, ఎందుకంటే మనకు అన్ని పనులు చేసి అన్నీ చేసేసరికి నిద్ర వస్తుంది. అందుకని చెప్పి మనం 9 to 10 ఆ టైంలో, నైట్ టైంలో న్యూస్ పేపర్ అనేది, మ్యాగజైన్ అనేది అవన్నీ చూసుకుంటే మనకి కొంచెం నిద్ర అనేది రాదు. అందుకనే నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి పేపర్ వన్లో, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఏపీ బైఫర్కేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం ఏంటంటే రోజుకు ఒక టాపిక్, ఇండియన్ హిస్టరీలో ఏదో ఒక టాపిక్ ఒక లెసన్ చదవండి, నెక్స్ట్ డే ఇండియన్ జాగ్రఫీలో ఒక లెసన్ చదవండి, ఒక గంట మాత్రం న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్ ఏదో ఒకటి అది మనం ఒకటి చదువుదాం ఒక గంట. ఇంకొక గంట ఏంటంటే ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ బైఫర్కేషన్ ఇలాంటివన్నీ 9 to 11 అదొక 1 hour చదువుదాం. ఇలా డే బై డే ఒకరోజు తర్వాత ఒకటి, ఒకరోజు తర్వాత ఒకటి, ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క చాప్టర్ వైజ్ అలా చదువుకుంటే మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం చదువుతాం కాబట్టి మనకి అన్ని టాపిక్స్లోని ఒక్కొక్క చాప్టర్లో 2-3 pages అయినా మనం చదివితే అంత కవర్ అయ్యేటట్టు ఉంటుంది. ఏంటంటే మనం ఒక 9 months 6 months మన సిలబస్ కవర్ చేయగలుగుతాం. ఒకే ఒక 1 month ఒక పేపరే చదువుదామని అంటే అలా కుదరదండి, ఎందుకంటే గ్రూప్ 2 సిలబస్ అనేది చాలా పెద్ద సిలబస్ కదా అందరికీ తెలుసు. అందుకని చెప్పి మనం ఈ టైం టేబుల్ అనేది ఫాలో అవుదాం. ఓన్లీ హౌస్ వైఫ్స్కేనండి, ఎందుకంటే మనం చాలా కష్టపడతాం, ఇంటి పనులు చేసుకోవాలి, చదువుకోవాలని ఉంటుంది, జాబ్ చేయాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మనకి అందరిలో పేరు ఉండాలి అని ఉంటుంది కదా. నాది అదే మనస్తత్వం అండి. అందుకని చెప్పి చాలా నేను వీడియోస్లో చాలా చూశాను, హౌస్ వైఫ్స్కి టైం టేబుల్ కావాలండి, మేము చదువుకోవాలనుకుంటున్నాం అంటారు. వాళ్ళందరి కోసమే నేను ఈ టైం టేబుల్, నేను ఫాలో అయ్యే టైం టేబులే ఫస్ట్ ఇది. అందుకని చెప్పి ఈ కొంచెం ఈజీగా ఉంటుంది అందరికీ అని చెప్పి నేనైతే ఇది ప్రిఫర్ చేసి మీ అందరికీ వీడియో చేసి పెట్టానండి. మ్యాక్సిమం ఒక 1 hour అటు ఇటు అయినా సరే ఇదే టైం టేబుల్ ఫాలో అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే గ్రూప్ 2 సిలబస్ గురించి నేను చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.